హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. సో టుడే టాపిక్ వచ్చేసి పెగాసస్ వైరస్ గురించి. సో ఈ పెగాసస్ వైరస్ అనేది మన నేషనల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్. సో పెగాసస్ వైరస్ అనేది మన ఇండియాకి అయితే కొత్త ఏం కాదు, 2016లో ఒకసారి అండ్ 2019లో ఒకసారి అయితే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు న్యూస్లోకి అయితే వచ్చింది. పెగాసస్ అనేది ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్కి చెందిన ఒక స్పైవేర్. స్పైవేర్ ద్వారా 20 దేశాలకు చెందిన 50,000 ప్రముఖుల డేటా అయితే లీక్ అవ్వడం అయితే జరిగింది. 50,000 ప్రముఖుల జాబితాలో ప్రజెంట్ అయితే 1,000 మంది ప్రముఖులను అయితే గుర్తించడం జరిగింది. 1,000 మంది ప్రముఖుల జాబితాలో అయితే 300 మంది భారతీయులు అయితే ఉన్నారని ప్రజెంట్ ప్రాథమిక నిర్ధారణ అయితే అయ్యింది. సో ఈ డేటాని ముందుగా ప్రచురించిన సంస్థలు వచ్చేసి ఫ్రెంచ్ మీడియా అండ్ నాన్ ప్రాఫిట్ ఎన్జిఓ హ్యూమన్ రైట్స్ అమ్యూనిస్టీ ఇంటర్నేషనల్ ఫోర్బిడెన్ స్టోరీస్. సో ఈ 50,000 మందిలో సౌదీ అరేబియా, ఇండియా, బహ్రెయిన్ చెందిన ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. ఈ స్పైవేర్ నుంచి ఎలా హ్యాక్ చేస్తారంటే వాట్సాప్ వాయిస్ కాల్ బగ్ నుంచి కానీ అండ్ వాట్సాప్లో ఒక మెసేజ్ పంపి మనం అది రీడ్ చేసినట్టయితే అండ్ మిస్డ్ కాల్ ద్వారా కూడా ఈ స్పైవేర్ నుంచి మొబైల్ని అయితే హ్యాక్ చేయొచ్చు. ఇలాంటి స్పైవేర్ ఏమి కొత్తవేం కాదు, గతంలో చాలా స్పైవేర్ అయితే ఇండియాకి వచ్చాయి. ఈ ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ మీద అయితే గతంలో ఫేస్బుక్ గ్రూప్ అయితే కేసు పెట్టడం జరిగింది. ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ ఈ లీక్ మొత్తం రూమర్స్ అని కొట్టిపారేసింది. ఈ ఎన్ఎస్ఓ సంస్థ మానవ హక్కుల ఉల్లంఘన తక్కువ ఉన్న 60 దేశాలకైతే తమ స్పైవేర్ను అయితే సేల్ చేసినట్టయితే ప్రకటించుకుంది. సో ఈ పెగాసస్ అటాక్లో సామాన్యులు లేరు అని ప్రాథమిక నిర్ధారణ అయితే వచ్చేసింది. ఈ 300 మంది ప్రముఖుల జాబితాలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అండ్ జర్నలిస్టులు ఉన్నట్టయితే ప్రాథమిక నిర్ధారణ వచ్చింది. అండ్ ఈ స్పైవేర్ ద్వారా సామాన్యులకు ఎటువంటి హాని జరగదని నిపుణులు అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో ఏంటో మరి తెలియదు, ఇంకా వాస్తవాలు చాలా తెలియాల్సి ఉంది. ప్రీవియస్ వీడియోలో అయితే మన ఛానల్లో గివ్ అవే అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళైతే పార్టిసిపేట్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.